హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా నిన్న రీ రిలీజ్ చేసిన మురారి ఫిల్మ్ డేవన్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈ సినిమాని న్యూ ఏజ్ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ లో డాన్స్ లేయడం, పాటలు పాడమే కాకుండా ఒక అడుగు ముందుకేస్తూ తాలిబొట్టు తెచ్చుకుని పెళ్లి చేసుకునే జంటలు కూడా లేకపోలేదు. అలా కొత్త సినిమాని మరిపించే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే నైజంలో గుడ్ మార్జిన్ తో రికార్డ్ పెట్టగా ఆంధ్రలో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయింది. సో మిస్ అయిన రికార్డ్ ని ఫుల్ రన్ లో కొడదామని ఫిక్స్ అయ్యి దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. అందులోనూ మూవీకి వీకెండ్ దొరకడం, పెద్ద సినిమాల రిలీజ్ లైన్ లేకపోవడంతో బుకింగ్స్ పరంగా ఎక్సలెంట్ జోరు చూపిస్తుంది ఈ ఫిల్మ్. ఫ్రైడే సాటర్డే దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ ఈ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి గ్రోత్ చూపెట్టడానికి రెడీ అయింది. సో లేట్ చేయకుండా మొరారి టూ డేస్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ ఎంతో, టూ డేస్ కి ఎన్నో పొజిషన్ కి వచ్చిందో, గిల్లీ బ్రేక్ చేయాలంటే ఇంకా ఎంత దూరంలో ఉందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అందుకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇష్ట పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే డేవన్ 2.9 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా డే టూ ఏకంగా 1.28 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇక ఇప్పట్లో బ్రేక్ అవ్వని రికార్డ్ పెట్టింది. ఇప్పట్లో ఎందుకు బ్రేక్ అవదు అన్నానంటే డేవన్ ఫుల్ రన్ లో కూడా చాలా మందికి నైజం లో ఇంత నెంబర్ రాలేదు. దాంతో నైజం లో టోటల్ గ్రాస్ 4.2 కోట్లకి చేరుకుంది, విచ్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే డేవన్ 32 లక్షల గ్రాస్ తో పర్వాలేదు అనిపించగా డే టూ 10 లక్షల గ్రాస్ తో మంచిగా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో టూ డేస్ గ్రాస్ సీడెడ్ లో 42 లక్షలకి చేరుకుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే డేవన్ 1.15 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేయగా డే టూ 38 లక్షల గ్రాస్ తో పర్వాలేదు అనిపించింది. దాంతో ఆంధ్రలో టోటల్ గ్రాస్ 1.5 మార్క్ దాటింది. అలా ఈ మూవీ టూ డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 6.16 కోట్లకి చేరుకోగా కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద డే టూ 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయడంతో టోటల్ గ్రాస్ ఇక్కడ 54 లక్షలకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద టూ డేస్ కి గాను 62 లక్షల ఎస్టిమేటెడ్ గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టూ డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 7.3 కోట్లకి చేరుకుంది, విచ్ ఇస్ ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఆల్ టైమ్ టాప్ 3 ఇన్ సౌత్. తెలుగులో కృషి 7.8 కోట్ల గ్రాస్ తో స్టిల్ టాప్ లిస్ట్ లో ఉండగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆ మార్క్ ని దాటిస్తూ నెంబర్ 1 టాలీవుడ్ రీ రిలీజ్ మూవీగా చక్రం తిప్పబోతుంది మురారి ఫిల్మ్. అండ్ ఫుల్ రన్ లో డబుల్ డిజిట్ పెట్టే ఛాన్సులు కూడా పుష్కలంగా ఉండడంతో ఆ మార్క్ అందుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా కూడా రికార్డ్ పెట్టబోతుంది మురారి ఫిల్మ్. ఇక సౌత్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఫుల్ రన్ లో విజయ్ గిల్లీ మూవీ 32.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అన్బీటబుల్ రికార్డ్ గా ఉండగా మురారి కా రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయా లేవా అంటే ఇప్పటి వరకు మూవీకి వదిలిన బుకింగ్స్ 1 వీక్ వరకు మాత్రమే ఉన్నాయి. వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే సెకండ్ వీకెండ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఎంత గట్టిగా హోల్డ్ చేసినా సెకండ్ వీక్ లో పర్ఫామ్ చేసినా కూడా గిల్లీలో సగం మాత్రమే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది తప్ప 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సులు ప్రస్తుతానికైతే లేవనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ లో మిస్టర్ బచ్చన్ అండ్ డబ్లిష్మెంట్ వంటి కొత్త రిలీజ్లు కూడా ఉన్నాయి. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ఆడియో. ఇది మురారి టూ డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, గిల్లీని ఎంతవరకు మ్యాచ్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, గిల్లీ డేవన్ ని కొట్టే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.